అండి, వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఛానల్. ఇవాళ మనం కొత్తిమీర కారం వేసుకొని వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? సో నేను ఇదిగో ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, బాగా కడిగేసి పెట్టుకున్నాను. అంటే వాడే ముందర కూడా కడుక్కున్నాను, బట్ తరుకుని కూడా దాన్ని నీళ్ళలో వేసుకుంటే మంచిది, ఎందుకంటే వంకాయలు నల్లగా అయిపోతాయి అంటారు కదా. నేను మామూలుగా కొంచెం నీళ్ళలో ఉప్పేసేసి తరిగేసి దాంట్లో వేసుకుంటాను. సో చూడండి, ఇక్కడ సన్నగా తరుక్కుని నీళ్ళల్లో వేసేసుకుని పెట్టుకున్నాను, కొంచెం ఉప్పేసుకుని పెట్టుకున్నాను. సో ఇది చేయడానికి మనకి కావలసిన పదార్థాలు, అంటే మసాలాకి కొత్తిమీర కారం ఎలా చేస్తారు అది మన చూపిస్తాను ఇప్పుడు. సో ఫ్రెష్ కొత్తిమీర కొంచెం తీసుకుని, పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తినగలుగుతారో అంత, నేనైతే గుప్పిడి కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ తీసుకుని, అల్లం తర్వాత వెల్లుల్లిపాయ కూడా ఒక చిన్న ముక్క, అంటే మనం ఎంత కారం తినగలుగుతామో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, ఆ ఘాటు బట్టి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ కొత్తిమీరని తరిగేసుకుంటే ఓసారి కడిగేసుకుని నీళ్ళల్లో కడిగేసుకుని, ఎందుకంటే దానికి మట్టి ఉంటుందంటే నేను బాక్స్లో వేసే ముందర ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను, బట్ ఎప్పుడు వాడతానో అప్పుడప్పుడు కడిగేసుకుని చూడండి కొంచెం తీసుకున్నాను. నాకు ఒక 1/2 కేజీ వంకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం తీసుకున్నాను, ఒక గుప్పిడి కొత్తిమీర తీసుకున్నాను, కడిగేసుకుని కడిగేసుకుని అది దాంట్లో వేసేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, నా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే సన్నగా పొడుగ్గా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటాయి అంటారు కదా. సో ఇవి కొంచెం కారం ఎక్కువ, అల్లం వేసుకున్నాను ఒక చిన్న ముక్క, తర్వాత వెల్లుల్లిపాయ మనకి ఫ్లేవర్ బట్టి మనకి కొంచెం ఘాటు కావాలి, వాసన బాగా వస్తుంది కదా. సో ఎలాగైనా వెల్లుల్లిపాయ అనేది మనకి హెల్త్కి మంచిది కాబట్టి నేను ఎప్పుడు వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువే వేస్తాను, ఆ ఫ్లేవర్ బాగుంటుందనేసి. తర్వాత పచ్చిమిరపకాయలు ఏమో 5 వేసుకున్నానండి, 5 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, తర్వాత అల్లం, కొత్తిమీర వేసేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి, ఎందుకంటే ఏంటీ ఈ మసాలాని మనం వేయించుకునేటప్పుడు కొంచెం ఇదిగోండి ఇంత నైస్గా రుబ్బేసుకుని ఈ మసాలాని మనం అంటే వేయించుకునేటప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకుని, నేను ఈ కారం పెట్టిన కూరలు తర్వాత కొంచెం మసాలా కూరలు అలాంటివి అయితే నేను చిన్న కుక్కర్లోనే చేసేసుకుంటాను, ఎందుకంటే ఒక విజిల్తో మనకి కూర అయిపోతుంది, టైం కూడా కొంచెం తక్కువ పడుతుంది, పొద్దున అవుతే టైం ఉండదు కదా. సో ఇది అవుతే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది చిన్న కుక్కర్లో వేసేసుకుంటే, దాంట్లో కొంచెం నీళ్ళు ఉంటే పంపేశానండి. సో కొంచెం నూనె వేసుకుని
కొంచెం నూనె వేసుకున్నాను. అంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ గరిటె నూనె వేసి దాంట్లో ఆవాలు వేసానండి. ఆవాలు బాగా ఇదైన తర్వాత, అంటే చెట్టుపట్లాడిన తర్వాత ఈ మసాలా దాంట్లో వేసేయాలి. మసాలా వేసేసి వేయించేసి నేను అయితే ముక్కలు వేసానండి. కొంచెం చింతపండు పులుసు కూడా వేసేసి మూత పెట్టేశాను. సో ఇది మూత పెట్టేసిన తర్వాత ఒక రెండు నిమిషాల్లో మీకు విజిల్ వచ్చేస్తుందండి. రెండు నిమిషాలు, చిన్న కుక్కర్ కదా, పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. చూస్, అది వచ్చేస్తుంది. ఆల్రెడీ 1 విజిల్ అయిపోయింది, ఇంకొక విజిల్ కోసం చూస్తున్నాను. ఆఫ్ చేస్తాను, బట్ అయినా విజిల్ రాకపోయినా ఆ వేడి మీదే అంటే కొంచెం ఇదైపోతుంది. ఒక్కొక్కసారి అంటే ఒక విజిల్కి కూర మగ్గిపోతుంది, మరి ఎక్కువ ఇదైపోతే ముద్ద ముద్ద అయిపోతుంది కూర. సో చూసారు కదా, ఇలాగే చేస్తారండి. కొత్తిమీర కారం పెట్టి వంకాయ కూర ఎలా చేయాలో చూసుకున్నారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చిన మాట అయితే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా వంకాయ కూర ఎలా ఉందో, శుభ్రంగా వేడిగా అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం.